అధ్యక్ష 41.15 గ్రావిటీ దీంట్లో మేము బాగానే చెప్పారు అన్న, కఫడం కట్టేసి గ్రావిటీలో నీళ్ళు అందించి చెప్తాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్, మీరు గ్రావిటీలో నీళ్ళు అందించాలనుకుంటే దాంట్లో 18,000 కుటుంబాలు మీరు రీహాబిలిటేట్ చేయాల్సిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. దానికి సంబంధించి 4,247 కోట్ల రూపాయలు కావాలి అంటే అధ్యక్ష, ద అమౌంట్ స్పెంట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే అధ్యక్ష, నాట్ ఓన్లీ 5 ఇయర్స్ అధ్యక్ష, కేవలం 1,200 కోట్ల అధ్యక్ష. ఆ 2,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే దాదాపు ఈరోజు ఆ 18,000 కుటుంబాలని రీహాబిలిటేట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు అది మర్చారు. వాళ్ళు ఎంతసేపటికి మీడియా పిచ్ లోనే ఉన్నారు తప్ప తప్ప ఏ రోజు కూడా కూర్చోవాలి. మీరు మాటి మాటికి ఇలా ఇంటరప్ట్ అవ్వకూడదు. ప్లీజ్ కూర్చోవాలి, కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోవాలి. ఓకే, అయిపోయిందా మీ ఆన్సర్? ప్లీజ్. కూర్చోండి. ఓకే సార్, చాలండి. మంత్రి గారు మీరు ఏమైనా చెప్తే బ్రీఫ్ ఒక మాట చెప్పండి. 66 ఇచ్చే విధానమే లేదు అధ్యక్ష. కానీ 248 వర్కులు గత ప్రభుత్వం 66 కింద తీయడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్ గా దానికి ఏ విధమైన అవసరం అధ్యక్ష? ఇంకోటి చెప్పారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు కాదు, పోలవరం మేము కట్టిన తర్వాత అధ్యక్ష, పోలవరం ఎలాగో మేము కట్టబోతున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందు తీసుకెళ్తే తన బిడ్డ జగన్మోహన్ రెడ్డికి రావటమే అది పూర్వజన్మ సుకృతం మేము చేస్తాం. వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినా ఇంకోసారి రారు. జన్మ